హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి చాలామంది యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వడానికి చాలా కష్టాలే పడుతుంటారు. అటువంటి కష్టం పడకుండా మన యూట్యూబ్ ఛానల్లో ఉండేటువంటి కొన్ని సెట్టింగ్స్ని అయితే మనం యూస్ చేసుకుని మన ఛానల్ అయితే ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అది ఏంటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అసలు మనకి ఈ సెట్టింగ్స్ ద్వారా లాభాలు ఏంటి అనే విషయానికి వస్తే, మనకి ఫస్ట్ వచ్చి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలానే మన సబ్స్క్రైబర్స్ ఏ టైంలో ఎక్కువగా యూట్యూబ్ని వాచ్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది చాలా మంచి విషయం, మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీని మీద. అలానే మనం మన యొక్క వీడియోకి టైటిల్ కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ వేస్తాం. అలా వేయాలంటే మనం ఏం చేస్తాం, నార్మల్గా మనం ర్యాపిడ్ ట్యాగ్స్ కానీ మనం అదర్ సైడ్స్ నుంచి ట్యాగ్స్ అని కలెక్ట్ చేసుకుని వాటిని మనం మన ఛానల్ డిస్క్రిప్షన్ కానీ మన ఛానల్ టైటిల్ కానీ ట్యాగ్స్ కానీ వేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం ఆ టైటిల్ని యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయడం అంటే నార్మల్గా సెర్చ్ చేయడం కాదు, దీనికి వేరే ప్రాసెస్ అనేది ఉంది. ఆ ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో చూడండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఆ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రమోషన్, ఈ ప్రమోషన్ అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రమోట్ చేయబోయే ఛానల్ వచ్చి ఎలోన్ లవ్స్ మీ. ఇతని ఛానల్ ఏంటంటే యూట్యూబ్కి సంబంధించిన షార్ట్స్ అయితే చేస్తుంటారనమాట. వీళ్ళు లవ్కి సంబంధించినవి అండ్ అలానే కామెడీకి సంబంధించినవి అండ్ అలానే ఎమోషనల్ సంబంధించినటువంటి షార్ట్స్ అయితే చేస్తుంటారు. ఒక్కసారి ఇతని ఛానల్ అయితే విజిట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. గైస్, మీరు ప్రమోషన్ అయితే చూసారు కదా, అండ్ అలానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంది, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేస్తే ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు నా వీడియో చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు మీ యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ఛానల్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ పైన లోగో ఉంది కదా, దాంట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఛానల్ అయితే ఉంటుంది, యువర్ ఛానల్ అండ్ యూట్యూబ్ స్టూడియో ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోండి. స్టూడియో ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది కదా. ఇందులో మీరు అనలాస్టిక్స్, సో దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్ అండ్ రీసెర్చ్. ఇందులో మనకి ఈ మూడు కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కదా, ఆ విధంగా మనకైతే ఉపయోగపడతాయి. అది ఏ విధంగా అనేది చూద్దాం. ఫస్ట్ మనం కంటెంట్లోకి వెళ్దాం. కంటెంట్లో వచ్చినప్పటికీ ఇక్కడ మీకు ఇక్కడ ఆల్ అండ్ వీడియోస్ అండ్ షార్ట్స్, లైవ్ అండ్ పోస్ట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మనం పెట్టినన్నీ ఉంటాయన్నమాట. అంటే మన వీడియోస్ అండ్ మన షార్ట్ వీడియోస్ చేస్తాం కదా, అవి కూడా ఉంటాయి అండ్ మనం లైవ్ చేసినవి కూడా ఉంటాయి. దేని దాన్ని మనం సెపరేట్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్ అని క్లిక్ చేయండి, అంటే మొత్తం అన్నిటికి కలిపి. ఓకేనా? తర్వాత మనకి ఇక్కడ మనకి లాస్ట్ 28 డేస్ ఉంది. ఇక్కడ మనం 28 డేస్ అయితే 28 డేస్ పెట్టుకోవచ్చు, లేదంటే 7 డేస్ కావాలంటే 7 డేస్ పెట్టుకోవచ్చు, లేదు లైఫ్ టైం కావాలంటే మనం లైఫ్ టైం కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? నేనైతే 7 డేస్కి పెడుతున్నాను. ఇక్కడ చూడండి, మన వీడియోస్ మనం ఎక్కువగా వీడియోస్ చేస్తున్నామా లేదా షార్ట్స్ చేస్తున్నామా అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మనకి వీడియో అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇంప్రెషన్స్ చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ మనం ఆడియన్స్లోకి వద్దాం. ఈ ఆడియన్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఎటువంటి కంటెంట్ని చూస్తున్నారు అండ్ ఏ టైంలో మనకి యూట్యూబ్లో స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పాను కదా, అది ఇక్కడే మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్, అంటే మీ వ్యూవర్స్ అంటే మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ టైంలో ఎక్కువగా యూట్యూబ్లో స్పెండ్ చేస్తున్నారు టైం అనేది గ్రాఫ్ అన్నమాట. ఇది అంటే గ్రాఫ్ కాదు, ఇది మనకి జస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, అంటే మన సబ్స్క్రైబర్స్ ఈ టైంలో యూట్యూబ్ చూస్తున్నారని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి వీక్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి టైం ఉంది. ఇక్కడ సండే వచ్చినప్పటికీ మనకి 12 AM అంటే ఎర్లీ మార్నింగ్ 12 AM నుంచి 6 AM మధ్యలో చూసినటువంటి యూస్ అన్నమాట. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హైలైట్ అవుతున్న కలర్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి హైలైట్ అవుతున్న కలర్ అని చూసారా, అక్కడ మనకి వ్యూవర్స్ అనేది వస్తున్నారు. మిగతా డల్గా ఉండేటువంటి కలర్స్ అన్నీ కూడా వ్యూవర్స్ అనేది లేరన్నమాట. మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మెనీ ఆఫ్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్, ఎక్కువ మంది
ఆ టైంలో చూస్తున్నాను అనమాట. తర్వాత మనకి 6 AM నుంచి 12 PM మనకి సండే చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి సండే చూసినట్లయితే ఓకేనా, ఇక్కడ మనకి 6 PM మళ్ళీ కంప్లీట్ లాస్ట్ అనమాట. ఇంకా అక్కడి నుంచి రావట్లే, ఇంకా అక్కడి నుంచి మనకి చూడలేదు అనమాట. ఇక్కడ చూడండి, వెరీ ఫ్యూ ఆఫ్ యువర్ వ్యూవర్స్ ఆన్ అవర్ యూట్యూబ్ ఆర్ ఆన్ యూట్యూబ్ సారీ ఓకే, అంటే ఎప్పుడో తక్కువ వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మనం ఈ టైం టేబుల్ ఏదైతే ఉందో దీన్ని మనం అబ్జర్వ్ చేసి మనకి ఏ టైంలో వీడియో అనేది అప్లోడ్ చేస్తే బెటర్ టైం అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను సండే వచ్చినప్పటికి నాకు ఇక్కడ 3 హైలైట్ అయింది, అంటే నేను 6 AM నుంచి 12 PM మధ్యలో పెడితే నాకు 2 టైమ్స్ చూసే అవకాశం అవుతుంది. అంటే 2 టైమ్స్ అంటే 2 సార్లు చూడరు, ఆ రెండు ఆ టైంలో ఆ గ్యాప్ అక్కడ మనకి 2 టైమ్స్ గ్యాప్ ఏదైతుందో ఆ గ్యాప్లో వచ్చే అవకాశం అవుతుంది. అది కూడా మీకు టైం చూద్దాం, దాని మీకు వెళ్ళండి. వెళ్తే మనకి 8 AMకి ఓకేనా కరెక్ట్గా మనకి 8 గంటలకి మన వ్యూవర్స్ అయితే వస్తున్నారు మన వీడియో చూడడానికి. అంటే మన వీడియో అంటే మన వీడియో కాదు, యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి. అప్పుడు మన నోటిఫికేషన్ వెళ్తే ఖచ్చితంగా మన ఛానల్ కూడా చూస్తారు, ఎందుకంటే మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కాబట్టి. ఇది చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది, అందుకోసమే దీనికోసమే ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగిందనమాట ఓకేనా. ఇదంతా మీకు తెలిసింది కదా, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యూట్యూబ్లోకి ఎప్పుడు వస్తున్నారు అనేది మనం కనిపెట్టగలిగితే మనం అదే టైంకి వీడియో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మన వీడియో చూసే అవకాశం అవుతుంది, మనకు అక్కడి నుంచి సబ్స్క్రైబ్ అక్కడి నుంచి మనకి వ్యూస్ వచ్చే అవకాశం అవుతుంది కాబట్టి నేను ఇదైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మన ఛానల్ సక్సెస్కి ఒక కారణం అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి ఈ అప్డేట్ అనేది లేదు, ఈ మధ్యలోనే మనకి ఈ అప్డేట్ అనేది వచ్చింది. ఇంకా అలాగే మనకి కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఎంతమంది యాక్టివేట్ చేశారు, ఎంతమంది యాక్టివేట్ చేయలేదని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది. మ్యాక్సిమం చెప్పాలంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరు చూడలేదు, అది ఎందుకో మీకు చెప్తాను, ఇక్కడ రీసెర్చ్లో ఉంటుంది అది చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ నాట్ సబ్స్క్రైబ్డ్, చూసారా మీకు అర్థమైపోతుంది. సబ్స్క్రైబ్ చేసిన వారు వీడియో చూడట్లేదు, దాని నుంచి వాచ్ టైం కూడా రావట్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ అనేది చూస్తున్నారనమాట. ఇక్కడ మనకి ఏజ్ కూడా ఉంది, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా. ఇక్కడ మనకి ఫీమేల్ అండ్ మేల్ అండ్ ఇక్కడ ఏజ్ ఉంది. ఇక్కడ మనకి ఫీమేల్స్ చూస్తున్నారు కదా 35% అండ్ మేల్స్ వచ్చి 65%, మేల్సే ఎక్కువ ఉన్నారు. అండ్ అలానే చూసిన జెండర్లో మనకి 18 to 24 ఇయర్స్లో ఎక్కువ మంది ఉన్నారు, అంటే మేల్ కానివ్వండి ఫీమేల్ కానివ్వండి ఓకేనా, ఇద్దరిలో కూడా మనకి 18 to 24 మధ్యలో అయితే ఎక్కువ మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు. ఇది కూడా మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఒక వీడియో చేసేటప్పుడు మన వ్యూవర్స్ను కూడా మనం దృష్టిలో పెట్టుకుని వీడియో అయితే చేయవలసి ఉంటుంది. సో అలా దృష్టిలో పెట్టుకోవాలంటే కనుక మనకి ఇటువంటి మెటా డేటా అంతా కూడా మనకి కావాల్సిన అవసరం అవుతుంది ఓకేనా. ఇది మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటి, మన వ్యూవర్స్ ఏ టైంలో యూట్యూబ్లోకి వస్తున్నారో చూసి మనం అక్కడి నుంచి అయితే మన వ్యూవర్స్ని అయితే క్యాచ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి రీసెర్చ్, ఇది కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది మనకి యూట్యూబ్లో రీసెంట్గా అయితే తీసుకురావడం జరిగింది, అంటే రీసెంట్గా అయితే అంటే రీసెంట్గా అంటే కొంచెం ఎక్కువ టైం అయింది అనుకోండి, నేను ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ సెర్చ్ అక్రాస్ యూట్యూబ్ అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక టాపిక్ని సెర్చ్ చేయొచ్చు. వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు చూడండి, ఇక్కడ అవుట్ అని క్లిక్ చేస్తాం అనుకోండి, ఈ విధంగా మనకి ట్యాగ్స్ అనొచ్చు. దీన్నే మనం ట్యాగ్స్ అనొచ్చు, లేదా టైటిల్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మనం దీంట్లో టైటిల్ కూడా సెర్చ్ చేయొచ్చు, ట్యాగ్స్ కూడా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మనకి ర్యాపిడ్ ట్యాగ్స్ ఉంటుంది, తెలిసే మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఆ ర్యాపిడ్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం టాపిక్ అనేది సెర్చ్ చేసి దాంట్లో వచ్చిన కీవర్డ్స్ పట్టుకొచ్చి మన ఛానల్లో పేస్ట్ అయితే చేస్తాం. సో ఇక్కడ కూడా అదే అనమాట, ఇక్కడ చూడొచ్చు మనకి హౌ టు డ్రా అనేది హైలో ఉంది. ఒకవేళ దీన్ని మీరు కాపీ చేసుకోవాలంటే కాపీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కాపీ అయితే చేసుకుని మీ ఛానల్లో పేస్ట్ అయితే చేసుకోవచ్చు ఓకేనా. ఇక్కడ దీంట్లోకి వచ్చిన తర్వాత గో టు గూగుల్ ట్రెండ్స్. సో ఇప్పుడు ట్రెండ్స్ ఏమవుతుంది అనేది మనం కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం ఏది కావాలంటే అది టైప్ చేసుకోవచ్చు, అంటే మీ ఛానల్లో వీడియో పెట్టేటప్పుడు ఆ టాపిక్ యొక్క టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ పెట్టుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు దానికి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ కింద వస్తాయి. ఇక్కడ మనకి ఆల్ సెర్చెస్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చి ఆల్ సెర్చెస్ పెట్టుకోవచ్చు, లేదంటే కంటెంట్ గ్యాప్స్ ఓన్లీ అని పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను పూర్తిగా ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే దీంట్లో అన్నీ కవర్ చేయలేం. ఇక్కడ వచ్చినప్పటికీ మన ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా కంట్రీస్ అయితే ఉంటాయి ఓకేనా, మీరు ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అంటే మన ఇండియాలో ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించిన అయితే వస్తాయి ఓకేనా. మనం ఈ విధంగా అయితే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత యువర్ వ్యూవర్ సెర్చెస్, నేను చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ ఎటువంటి టాపిక్ సెర్చ్ చేస్తున్నారని చెప్పేసి
అదే ఇది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి నా ఛానల్ ఏంటి, వీళ్ళు సెర్చ్ చేసేది ఏంటి, ఏబిసిడి, ఏ ఫర్ యాపిల్, మెహందీ డిజైన్స్. అరే నాయన నేను మెహందీ డిజైన్స్ ఎందుకు చెప్తారా బాబు, అండ్ బొమ్మలు, వీడియోస్, మంకీ ట్రైన్ వీడియోస్, ఈ విధంగా అయితే టైప్ చేస్తున్నారు. నేను పెట్టే టాపిక్కి వీళ్ళు సెర్చ్ చేసేటువంటి వర్డ్స్కి ఎటువంటి సంబంధం లేదు, అంటే నన్ను సపోర్ట్ చేయడానికి మాత్రం సబ్స్క్రైబ్ చేశారు, నా వీడియోస్ చూడడానికి అయితే కాదనమాట. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు, మనకు నచ్చింది మనం చూస్తాం, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చూస్తారు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అది కూడా ఎక్కువగా చూస్తున్నారనమాట. నేను ఇప్పుడు ఈ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద కనుక నేను వీడియో చేస్తే ఖచ్చితంగా నాకు 100% సక్సెస్ అయితే వస్తుంది. ఇక్కడ ఫర్ యాపిల్ అని ఉంది కదా, ఇప్పుడు దీని మీద నేను ఒక టాపిక్ చేశాను అనుకోండి, నాకు ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తాయన్నమాట, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్కి ఇది కావాలి, సెర్చ్ చేశారు కాబట్టి. ఓకేనా? తర్వాత మెహందీ డిజైన్స్ ఇవి మన వల్ల అనుకోండి, తర్వాత బొమ్మలు ఇవి కూడా మన వల్ల అవ్వు. ఇంకా వీడియోస్ అంటే ఇంకా యూట్యూబ్ వీడియోస్, ఇంకా ఆల్ వీడియోస్ కాబట్టి మనం దీంట్లో అయితే చేయొచ్చు, ఆ విధంగా అయితే ఉంటుంది మనకి. ఓకేనా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ జై హింద్.